ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఏదైనా వచ్చేస్తుంది. అండ్ మస్తు మంది చూస్తున్నారు వ్లాగ్స్ని, చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దానికి బాధగా కూడా ఉందన్నమాట. ఎనీవే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఐ హోప్ డెఫినెట్గా మీకు అన్నీ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం ట్రావెల్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. అంత టైటిల్ చూసే ఉంటారు కదా, మేము ఢిల్లీకి వెళ్తున్నాము. నేను నా ఫ్రెండ్ శిల్ప అండ్ వాళ్ళ హస్బెండ్ అన్నయ్య ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ కొంతమందికి తెలిసే ఉంటుంది, ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ అనేది ఒక స్టోర్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూగా మేము అప్డేట్స్ అనేవి పెడుతున్నాము. అండ్ అందులో వన్ ఆఫ్ ది పార్ట్ కూడా నేను అయినా అనమాట. సో దాని గురించి మేము ఢిల్లీకి వెళ్తున్నాము. ఏంటి ఇంత స్పెషల్ అనేది కూడా నేను చెప్తా క్లియర్ కట్గా. ముందుగా ఇంకా ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ అనే పేజ్ని ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తా అండి. స్టోర్ లొకేషన్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా అన్నీ ఇస్తా డిస్క్రిప్షన్లో. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తా అనమాట, ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ అండి. అంటే మాకు ఒక ప్లాన్ ఉండే, వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత వెళ్దామని అనుకున్నాము. కాకపోతే ఇంత తొందరగా వెళ్ళడానికి కారణము కస్టమర్స్ అండ్ ఫాలోవర్స్, మీరు ఇచ్చే రెస్పాన్స్, ఆర్డర్స్. అంటే మేము అంత మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తూ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నామండి. నేను అందుకే లింక్స్ అన్నీ కింద ఇస్తాను, మీరు ఒకసారి కొత్తగా చూస్తున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మార్కెట్లో వాటికి, మేము ప్రొవైడ్ చేసే వాటికి. సో వీటన్నిటికీ ఇంకా లేట్ చేస్తే కష్టమేమో అనేసి కొంచెం ముందుగానే అనుకోకుండా వెళ్తున్నామన్నమాట. జస్ట్ బిఫోర్ డే అని అనుకున్నాము. నెక్స్ట్ డే డైరెక్ట్ శిల్ప టికెట్స్ బుక్ చేసి నాకు చెప్పిందనమాట. నాకు ఆ రోజు ఆ 3-4 డేస్ అసలు టూ మచ్ వర్క్ ఉండే అనమాట. ఇంట్లో అండ్ బయట పనులు అండ్ స్ట్రీవ్ పనులు అట్లా అన్నీ ఉండే అనమాట. అండ్ మ్యారేజెస్ కూడా అటెండ్ అయినా ఆ ముందు డేస్. సో అనుకోకుండా ముందు రోజు నైట్ టికెట్స్ బుక్ చేయడము, నెక్స్ట్ డే ఇట్లా వచ్చేసినాం అనమాట ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి. సో అందుకే ముందు ఏమి క్లిప్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఇది అంతా అన్ప్లాన్డ్ కాబట్టి. సో ఫైనల్ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసినామండి, ఇట్లా శిల్ప నేను అన్నయ్య ముగ్గురం కలిసి. సో ఢిల్లీ వెళ్తున్నాము, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీ అందరికంటే అంటే మీకు ఒక మంచి ప్రోడక్ట్ని ఇవ్వడానికి మేము ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ జర్నీ ఉంటుంది. అండ్ ఇది నా సెకండ్ ఫ్లైట్ జర్నీ అండి. ఫస్ట్ టైం ఎప్పుడు అంటే మేము బెంగళూరులో ఉన్నప్పుడు, హైదరాబాద్కి వచ్చేటప్పుడు. అప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉండే, 8th మంత్లో బస్సులో కష్టమవుతుంది అండ్ కార్లో కూడా కష్టమవుతుంది 10 అవర్స్ అని. అప్పుడు మేము ఫ్లైట్కి వచ్చినాం అనమాట, హైదరాబాద్ వరకు ఫ్లైట్కి వచ్చినాము. మళ్ళీ హైదరాబాద్ నుంచి వేములవాడకి మళ్ళీ వెహికల్లో వచ్చిండే. సో దాని తర్వాత ఇదే నా సెకండ్ ఫ్లైట్ జర్నీ, అది కూడా ఢిల్లీకి. ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళడం కూడా చాలా, అంటే నార్త్ సైడ్ మేము చాలా ట్రిప్స్ వేద్దాం అనుకున్నాము అనిల్ నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాక. బట్ ఇక అందరికీ తెలిసిందేనే, సో వెళ్ళలేకపోయినాం అనమాట. ఇక ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్, కొంచెం ముందుగానే అనుకుంటే ఇంకా అంటే లైక్ కొన్ని కొన్ని ప్లేసెస్ అట్లా కవర్ చేసే వాళ్ళం కావచ్చు. అంటే అఫ్కోర్స్ ఇది కొంచెం బిజినెస్ ట్రావెలే అనుకోండి, బిజినెస్ ట్రావెల్ అయినా కూడా ఎట్లాగూ వెళ్తున్నాం కదా అంత దూరము అనేసి. అంటే ఒక 2-3 ప్లేసెస్ అయితే అనుకున్నాము, చూద్దాం వెళ్తామో లేదో. ఎందుకంటే ఇది పార్ట్ 1 మొత్తం ట్రావెల్ వ్లాగ్ కాబట్టి. ఇంకా మేము బోర్డింగ్ పాస్ తీసేసుకొని ఇక్కడ లోపలికి వచ్చేసినాము. మేము చాలా ముందేం రాలేదండి. నేను ఈరోజు మార్నింగ్ ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి మా ఇంటి దగ్గర నుంచి శిల్ప వాళ్ళ దగ్గరకు వచ్చి మేము మళ్ళీ అందరం కలిసి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ ముందు ఇక్కడ ఉన్నామన్నమాట. ఇంకొక 10-15 మినిట్స్లో మేము లోపలికి వెళ్ళిపోతాము. అండ్ బిజినెస్ విషయానికి వస్తే నాకు పర్సనల్గానైతే నాకు చాలా చాలా ఇష్టం జాబులు చేయడం కంటే, అంటే 9-to-5 జాబుల కంటే ఇట్లా బిజినెస్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే అందులో ఒకటి మనం క్రియేట్ చేయొచ్చు, మనకు నచ్చింది మనం, అంటే జనాలకు కానీ లేకపోతే ఒక ప్యాషన్ అనుకోండి, అదంతా బాగా ఇష్టం అనమాట. సో నేను హైదరాబాద్కి వచ్చింది కూడా మేము, అంటే వన్ ఆఫ్ ది రీజన్ అదొక్కటి, ఏదో ఒకటి నేను స్టార్ట్ చేద్దాము లైక్ బొటీకో లేకపోతే ఇంకేదో ఇంకేదో అని అనుకున్నా. ఇక అది అట్లా అట్లా జరిపోయింది. సో లక్కీలీ శిల్ప అదే టైంలో సెర్చ్ చేస్తుంది అనమాట ఎవరైనా ఒక పార్ట్నర్ని, స్లీపింగ్ పార్ట్నర్ లైక్ అట్లా ఆన్లైన్లో ఒకరు ఉండాలి అనేసి. ఎందుకంటే తనతోను ఒక్కరితో కాలే, ఆల్రెడీ తను ఆన్లైన్ పేజీ 5 ఇయర్స్ నుంచి తను చేస్తుంది. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ చాలా మంచి రీచ్ ఉండే. సో ఆఫ్లైన్కి తీసుకురావడం అనేది కూడా నేను వెళ్ళినాకనే ఆఫ్లైన్లోకి వచ్చింది. ఆన్లైన్లోనే చాలా మంత్స్ కూడా కంటిన్యూ చేసిన, దాని తర్వాత మనం చేయగలుగుతామో అని మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. అంటే మెయింటైన్ చేయాలి, ఇద్దరమే అమ్మాయిలము, అంటే సపోర్టింగ్ బ్యాక్ అండ్ సపోర్టింగ్ ఉన్నా
మేము కనిపించేది మేము ఇద్దరమే మా ఐడియాస్ని మేము ఇంప్లిమెంట్ చేయడము, అంటే అంటే కస్టమర్స్కి మెయిన్గా కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ వాటిలల్లో. సో అట్లా అనేసి చాలా కష్టపడి మొత్తానికైతే ఆఫ్లైన్ని మెయింటైన్ చేయగలుగుతాము అనే ఒక హోప్ వచ్చినాక ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ని. సో ఇప్పుడైతే ఆఫ్లైన్లో కూడా వచ్చేసింది, ఆన్లైన్ ఆర్డర్స్ అండ్ ఆఫ్లైన్ ఆర్డర్స్ ఫుల్ బిజీ బిజీ అన్నమాట. అంత తగ్గట్టు అందరూ సపోర్ట్ చేస్తున్నారండి, రియల్గా చెప్తున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి చెప్తున్నా. నా పర్సనల్గా ఫాలోవర్స్ కానీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ తన పర్సనల్గా ఫాలోవర్స్ అందరు కలిపి ఇప్పుడు నాకు కూడా చాలా మెసేజెస్ వస్తుంటాయి, అక్క మేము తీసుకున్నాము, మంచి క్వాలిటీ ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత బాగా ప్రొవైడ్ చేస్తున్నారు, అది ఇది అనుకుంటే చాలా నాకు పర్సనల్గా మెసేజ్ వస్తున్నాయి. నేను ఎవరికి రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ ఈ వీడియోలో మాత్రం చెప్తున్నానండి. రియల్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ సో దీన్ని ఇంకొక ఒక స్టెప్ ఫార్వర్డ్ చేద్దాము. ఇంతటితోనే ఉంటే ఎట్లా, ఎందుకంటే మార్కెట్లో కాంపిటీటర్స్ అవన్నీ పెరుగుతున్నాయి. సో ఇంకా మనల్ని ట్రస్ట్ చేసే కస్టమర్స్కి ఇంకా బెస్ట్ ఇద్దాము, దాని గురించి ఏం చేయాలని ఆల్మోస్ట్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మేము థింక్ చేస్తున్నాము. సో ఇప్పటివరకు ప్రొవైడ్ చేస్తున్న క్వాలిటీని ఇంకా బెస్ట్ క్వాలిటీలో అండ్ మార్కెట్లో మేము ఇప్పుడు ఇస్తున్నవి ఏమి ఇస్తున్నామంటే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అవి ఫస్ట్ మన దగ్గరనే రిలీజ్ అవ్వాలి. సో అదే కాన్సెప్ట్తో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళతో మాట్లాడదామనేసి శిల్పానే మొత్తం గ్యాదర్ చేసింది ఇన్ఫర్మేషన్ అంతా. ఎందుకంటే నేను ఆల్రెడీ నా పనులలో నేను బిజీ అన్నమాట. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ తనే గ్యాదర్ చేసింది, అంటే ఇద్దరం డిస్కషన్ చేసుకుంటాం ముందే. సో ఇది నువ్వు చూసుకో, ఇది నువ్వు చూసుకో, ఇది నువ్వు చూసుకో, సో అట్లా అనమాట. ఆ కమ్యూనికేషన్ అయితే మా దగ్గర ఉందన్నమాట. సో అందుకే ఇప్పుడు ఇన్ని మంత్స్ వరకు కూడా నాకు కుదిరినప్పుడు నాకు, తనకు కుదిరినప్పుడు తాను, అట్లా ఇద్దరం కలిసి ముందుకు వెళ్తున్నాము మీ అందరి సపోర్ట్ వల్లనే. యా ఫైనల్లీ ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఆకలి మాత్రం దంచేస్తుంది. మార్నింగ్ నేను ఫంక్షన్కి అటెండ్ ఇక్కడికి వచ్చినా అని చెప్పినా కదా, ఫంక్షన్స్లలో నేను ఎక్కువ ఫుడ్ తినను, నార్మల్గా కొంచెం దాంట్లో తినేసి స్టార్ట్ అయిపోయినా ఈ ఆకలి ఫుల్ అవుతుందనమాట. ఆకలి అవుతున్నప్పుడు ఏది ఇచ్చినా మహాప్రసాదమే. సో కొంచెం బ్రెడ్ అంతే కదా, అవే ఇస్తారు కదా బ్రెడ్ శాండ్విచ్లు అవి ఇవి. సో అవే ఇంకా తింటున్నాము. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, నేను చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. కల్పన జస్ట్ అంటే చూసి మీరు చూసి మీరు స్టార్ అంటే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని చూసి ఇట్లా మేము ఆర్డర్ చేసినాం, ఆర్డర్ చేయాలనుకుంటున్నాం, ఎట్లుంటుంది క్వాలిటీ, చేసిన వాళ్ళు కూడా మేము ఇట్లా చేసినాం చాలా బాగుంది అంటే యుఎస్ ఆస్ట్రేలియా కెనడా వాళ్ళు ఆ కస్టమర్స్ కూడా ఉంటారనమాట. అండ్ లోకల్ వాళ్ళు కూడా అండి, ఎస్పెషల్లీ వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ చేస్తుంటారు, చేసిన వాళ్ళు చేద్దామనుకున్న వాళ్ళు. వాళ్ళకి నేను రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ కొంతమందికి ఇచ్చినప్పుడు మాత్రము నన్ను చూసి కాదు క్వాలిటీని చూడండి, మీకు ఆ మెటీరియల్ కానీ ఆ ప్రోడక్ట్ కానీ మీకు నచ్చుతుంది, డెఫినెట్గా మీకు నచ్చితేనే మీరు ఆర్డర్ చేయండి, నేను చెప్పానని నేనున్నానని నన్ను చూసి అట్లా అని కాదని కూడా నేను కొంతమందికి రిప్లై ఇచ్చిన, బట్ అందరికీ ఇవ్వలేకపోవచ్చు. అండ్ రివ్యూస్ వెళ్ళి చెక్ చేయండి ఒక్కసారి, మన పేజీలో రివ్యూస్ చెక్ చేయండి, ఫేస్ టు ఫేస్ కస్టమర్ రివ్యూస్ ఉన్నాయి, మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వీడియో కాల్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. కాకపోతే మేము అవన్నీ పోస్ట్ చేయడం కుదరట్లేదు, ఎందుకంటే స్టాక్ వస్తూనే ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట, కంటిన్యూస్గా జరుగుతుంది. అండ్ ప్లీజ్ క్వరీస్ అనేవి కొంచెం లేట్గా రిప్లైస్, ఎందుకంటే శిల్ప ఒక్కతే హ్యాండిల్ చేస్తుంది, నేనేం క్వరీస్ని నేను హ్యాండిల్ చేయను. సో అది కూడా మెయిన్ రీజన్ అండి కొంచెం డిలే అవ్వడానికి. తను నైట్ ఆల్రెడీ స్టాక్ ఉన్నది అదంతా చెక్ చేసుకొని తను నైట్ రిప్లైస్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకపోతే పేమెంట్ అయిన వాళ్ళు మాత్రం టెన్షన్ పడకండి, కొంచెం 1-2 డేస్ అటు ఇటు అవుతుంది కానీ మీ ఆర్డర్స్ మీకు కన్ఫర్మ్ అవుతాయి, మీ డ్రెస్సెస్ మీకు ఖచ్చితంగా వస్తాయి, మీకు నచ్చుతాయి, పక్కగా నచ్చుతాయి. అండ్ మీరు ఒక్కసారి గూగుల్లో కూడా ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అని సెర్చ్ చేయండి, అక్కడ రివ్యూస్ చూడండి, రేటింగ్ చూడండి, వితిన్ 1-2 మంత్స్లోనే అసలు 2 మంత్స్ రివ్యూ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఆన్లైన్లో ఇంత రెస్పాండ్ వస్తుందా అనేసి మేము ఇద్దరం అనుకోలేదు. సరే ఒక స్టెప్ వేద్దాం చూద్దాము అంటే మాకైతే హోప్ ఉంది, బట్ మాకున్న హోప్కి ఒక 10 రేట్లు ఎక్కువ వచ్చింది. అది మేము ప్రొవైడ్ చేసే క్వాలిటీ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే మెటీరియల్ కానీ వర్క్ కానీ ఏదైనా ఇప్పుడున్న వాళ్ళకి అందరికీ ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్, క్యాజువల్ వేర్ అండ్ పార్టీ వేర్ అన్ని రకాలుగా
ప్రతి ఒక్కటి చెక్ చేసి క్వాలిటీని చెక్ చేసి అది మనం రీజనబుల్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అని అంటే మనం ఎంతవరకు క్వాలిటీ కానీ ప్రైజింగ్ కానీ అవన్నీ మేమిద్దరం మాట్లాడుకొని ప్రతి ఒక్కటి మీరు అనుకోవచ్చు ఎప్పుడో ఒకసారి నేను అనిపిస్తాను అట్లా ఏం లేనిదండి, మేము బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తూనే ఉంటాము మంచి క్వాలిటీలో మీకు ఇవ్వాలి అనేసి. సో ఇంకా బెటర్గా ముందుకెళ్ళాలి, మా బిజినెస్ కూడా ఇంకా బెటర్గా ముందుకెళ్ళాలి, ఎందుకంటే తనకు ప్యాషన్ నాకు ప్యాషన్. సో చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ మాకు ఎంత పర్సనల్ వర్క్స్ ఉన్నా బర్డెన్ ఉన్నా కూడా మా ఇష్టం కాబట్టి మా ఆ ఇష్టాన్ని మీరందరూ ముందుకు నడిపిస్తున్నారనమాట. సో ఫైనల్లీ మేము నైట్ 5:00 5:30 ఏమో అయిందనుకుంటా మేము స్టార్ట్ అయ్యి, సో ఇప్పుడు ఢిల్లీకి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. సో ఇట్లా దిగగానే అన్నీ మాట్లాడేసింది అనమాట శిల్పని, అన్నీ ముందే వాళ్ళన్నీ అన్నయ్య శిల్ప ఇద్దరు కలిసి ప్లాన్డ్గా అంటే ఈ టైంకి దిగుతాము, దాని తర్వాత క్యాబ్ మాట్లాడుకోవడం, దాని తర్వాత ఎక్కడ స్టే చేయాలి ఏంటి అవన్నీ వాళ్ళే చూసుకున్నారు. నాకు జస్ట్ టికెట్ బుక్ అయింది అనేది అదొకటి వాట్సాప్లో సెండ్ చేసిరండి. యాక్చువల్గా నేను వెళ్ళేది లేకుండే, వాళ్ళిద్దరే వెళ్ళి రావడం ఉండే, బట్ శిల్ప నువ్వు కూడా ఉండాలి ఖచ్చితంగా, ఇద్దరం చూసుకోవాలి, ఇద్దరికి నచ్చిందే సెలెక్ట్ కావాలి అని అనుకొని. సో సడన్గా నా కూడా చెప్పిరనమాట వెళ్దాం అనేసి. సో ఫైనల్లీ అయితే ఢిల్లీలో దిగేసినాము. ఫస్ట్ నార్త్ ట్రిప్ అని అనుకోవచ్చు ఇంకా ఇది. అండ్ నేను ఒకదాన్ని ఇట్లా బయటకు వచ్చినానంటే ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి, సో మమ్మీని రప్పించుకున్నాను అనమాట. సో మమ్మీ ఉన్నారు శ్రీయుని అనిల్ని చూసుకోవడానికి. అండ్ యాక్చువల్గా శిల్ప వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బుక్ చేసేసుకొని మళ్ళీ నైట్ వరకు రిటర్న్ వెళ్ళిపోదాము, జస్ట్ వన్ డేనే అని అనుకున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అన్ని అనుకున్న పనులన్నీ చూసేసుకోవచ్చు అని. కాకపోతే నా వాళ్ళంటే నేను ఖచ్చితంగా ఆ ఫంక్షన్కి అటెండ్ కావాలి అనేసి, సో అది కాస్త ఈవినింగ్కి పోస్ట్ పోన్ అయింది. బట్ ఇదే బెటర్ అని అనిపించింది అనమాట మాకు, ఎందుకంటే మార్నింగ్ రావడం మళ్ళీ నైట్ రిటర్న్ అవ్వడం ఫుల్ డే అంతా టైర్డ్ అయిపోతాం, అసలు ఆగమాగం అయిపోతుంది కదా. ఇదైతే మంచిగా కూల్గా అనిపించింది అనమాట. ఇప్పుడు మేము ఇంకా క్యాబ్లో వెళ్తున్నాము, ఆల్రెడీ హోటల్ బుక్ చేసిండ్రు నియర్ బై ఎక్కడికి అనంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి. సో అదండి డైరెక్ట్ యూనిట్కి వెళ్తున్నాము, అంటే ఫ్యాబ్రిక్ని ఆ డిజైన్ని తయారు చేస్తారు కదా, సో అక్కడికి అన్నమాట. అండ్ ఇప్పటివరకు వాళ్ళు చేసింది మేము ఫస్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేయడము, ఆ క్వాలిటీని చెక్ చేయడము అదంతా చేసినాము. నెక్స్ట్ ఏంటంటే మాకు నచ్చిన డిజైన్స్ని మేము కస్టమైజేషన్ చేయడము, అంటే మాకు నచ్చినవి వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారా చెయ్యరా ఎట్లుంటుంది అండ్ అది మనమే ఫస్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలి, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ గుడ్ క్వాలిటీలో అండి. మీరు ఇప్పటివరకు మేము రిలీజ్ చేసినవి మీరు చెక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు చెక్ చేయండి, మీకు తెలుస్తుంది అది మార్కెట్లోకి వచ్చినా కూడా రీప్లికాసే ఎక్కువ ఉంటాయి. సో క్వాలిటీని చెక్ చేయండి అని మేము పదే పదే ఎందుకు చెప్తామంటే మేమంతా మంచి క్వాలిటీని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాము. సో దానికి ఇంకా బెటర్ వర్షన్గా ఇక్కడికి వచ్చినామన్నమాట. మాకు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి ఆల్మోస్ట్ 1 అవర్ పైనే పట్టింది, 9:30 అవుతుంది కాబట్టి అంత తొందరగా వచ్చేసినాము. డే టైంలో అయితే ఇంకెక్కువ టైం పట్టేదేమో. అండ్ జర్నీ కూడా చాలా మంచిగా అయిందండి, ఎక్కడ ఇబ్బంది కూడా కాలేదు. సో రేపు మార్నింగ్ మేము అనుకున్న పని అంటే మేము ఫస్ట్ టైమే వచ్చినాము, జస్ట్ కాల్స్లో మాట్లాడింది శిల్ప ఇట్లుంటుంది ఇట్లుంటుంది మా ఐడియాస్ ఇవి అది ఇది అనేసి. సో డైరెక్ట్గా మాట్లాడి డైరెక్ట్గా చూసి అవన్నీ ఎట్లుంటుంది అనేది రేపు నెక్స్ట్ డే మార్నింగ్ తెలుస్తుంది. సో నెక్స్ట్ పార్ట్ 2 వ్లాగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, అండ్ డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇచ్చేసాను, ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి చెక్ చేయండి. సో మా బిజినెస్ని మేము ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసినాము, మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాము. అండ్ మీ అందరు బ్లెస్సింగ్స్ ప్లీజ్ కమెంట్ బాక్స్లో ఇవ్వండి. అండ్ దట్స్ ఇట్ ఆల్ టుడే ట్రావెల్ టు ఢిల్లీ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. అండ్ పార్ట్ 2 అయితే మేము ఇంకా ఫుల్గా రిలీజ్ చేసేస్తామన్నమాట ఏంటి విషయము అనేది. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి చెక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.